జగన్పై దాడి కేసు మరో ముందడుగు. ఈ కుట్ర వెనుకున్నది కేకే. విశాఖ ఎయిర్పోర్ట్ లో జగన్పై హత్యాయత్నంకు ప్రయత్నించిన ఆకతాయి శ్రీనివాస్ ను పోలీసులు ఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా అప్పటి నుంచి అనేక కోణాల్లో పరిశీలిస్తున్న సిట్ అధికారులు మరో కీలక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. గత 4 రోజులుగా కేసు ముందుకు పోలేదని ఎన్నో వాదనలు వినిపిస్తున్న వేళ సిట్ అధికారులు అనేక కోణాల్లో కేసుపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా గతంలో శ్రీనివాసరావు గడిచిన 9 నెలల్లో 9 మొబైల్ ఫోన్స్ మరియు 10,000 కాల్స్ మాట్లాడినట్లు తెలిపిన విషయం తెలిసిందే. కాగా ఇందులో శ్రీనివాసరావు కేకే అనే వ్యక్తితో దాదాపుగా 500 కాల్స్ మాట్లాడినట్లు ఉండడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక అధికారుల బృందం అతన్ని గుంటూరులో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. అతని పూర్తి వివరాలైతే తెలియదు గాని మొత్తానికి తను వైసీపీ ఆఫీస్ లో అసిస్టెంట్ గా పనిచేస్తున్న కేకే అనే వ్యక్తి హస్తం ఈ కుట్రలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు వెంటనే కేకేను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. గుంటూరులో ఉన్న కేకేను ప్రశ్నించేందుకు విశాఖ నుంచి ప్రత్యేక బృందం వచ్చింది. కాగా తనకు శ్రీనివాసరావుకు మధ్య ఉన్న సంబంధం ఏంటన్నది తెలియాల్సి ఉందని, ప్రస్తుతానికి ఈ కేకే ఎవరన్నది తెలియాలంటే ఆ పార్టీలో ఉన్నత పదవుల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న వారు స్పందించాల్సి ఉందని అన్నారు. మరి కేసు ఎక్కడ ఎప్పుడు ముగుస్తుందో మాత్రం తెలియటం లేదు. కాగా ఆంధ్ర పోలీసుల మీద ఆ పార్టీ నేతల్లోనే కాదు సగటు ప్రజల్లో కూడా అనేక అనుమానాలున్నాయని చెప్పవచ్చు.